SRR Productions mela Sina Shetty garu Ramesh garu telisaru ga cinema rangam lo garu endukante basically real estate backdrop lo baga Hyderabad lo one of the top realtors vallu so vallu modasaru ga cinema industry lo raavalanna oka aalochanato vachi Darshaku Kumar Tanuri cinema dwara first time Darshaku parichayamavutunnadu అతను చెప్పిన కథకు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేయాలని వాళ్ళు చాలా ఆసక్తితో ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇది లాస్ట్ కోవిడ్ అప్పుడే కంప్లీట్ అయ్యి కొంచెం బాగా అప్పుడప్పుడే కుదుట పడుతున్న పరిస్థితులు కుదుటపడుతున్న సమయంలో చేసినటువంటి ఒక పురాతన ఆలయం. అది సుమారు 5 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఆ వేణుగోపాల స్వామి ఆలయం పార్థసారథి ఆ స్వామివారి ఆలయంలో ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్కడ జరిగింది. అలాగే హీరో హీరోకి సంబంధించినటువంటి సన్నివేశాలు అన్నీ ఆ పాట చిత్రీకరణ అంతా కూడా అక్కడ చిక్కమగళూరు ఆ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం అయింది. సో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఈ మూవీ ఇప్పుడు ఈ డిసెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో అలాగే విదేశాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాని మీడియా వారు అలాగే చూడబోతున్న ప్రేక్షకులు అందరూ ఆశీర్వదించి మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ చిత్ర కథానాయకుడు మా సప్తగిరి ఇప్పుడు మాట్లాడతారు. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. గూడు పైన ఎస్ఆర్ఆర్ బ్యానర్ పైన వచ్చినటువంటి సినిమా నాది 4th మూవీ. ఇది సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి వజ్ర కవచధర గోవింద ఇప్పుడు 4th మూవీగా గూడు పుట్టాను వస్తుంది. సో బిఫోర్ అంటే మూవీ మూవీస్ అన్ని కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేశాను. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఒక కానిస్టేబుల్ లైఫ్ పైన, ఎల్ఎల్బి ఒక రైతుల పైన, వజ్ర కవచధర గోవింద క్యాన్సర్ పేషెంట్ల పైన, ఇలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేశాను. సో ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే కథ వచ్చి నరేట్ చేసినప్పుడు ఏ స్క్రీన్ ప్లే అయితే ఎంత బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడో ఒకే లొకేషన్లో గ్రాండియర్గా ఎలా తీయొచ్చని ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా మా అందరికీ ఒక మంచి సినిమా అందించాలండి. థ్యాంక్ యూ కుమార్. డెఫినెట్గా రేపు నువ్వు సక్సెస్ కొడుతున్నావు, ఎస్ఆర్ఆర్ బ్యానర్ పడి నిలబెడుతున్నావు. ఎస్ఆర్ఆర్ బ్యానర్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారండి ఈ ట్విన్ సిటీస్లో. సో వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టు నేను సినిమా తీయాలి అనుకుని స్టార్ట్ చేసినటువంటి సినిమా. బడ్జెట్లో కావచ్చు, లొకేషన్ వైజ్ కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్కాంప్రమైజ్డ్గా సినిమా టెక్నికల్ వాల్యూస్తో ఇచ్చారు మాకు. అది మీరు కూడా సినిమా చూసే ఉన్నారు ఇప్పుడు. సో అది మాకు చాలా హ్యాపీ. పరిపాటి శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ రమేష్ అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రాండ్ వెల్కమ్ అన్న సినిమా ఇండస్ట్రీకి. సో మీరు మరిన్ని మంచి బడ్జెట్తో మరిన్ని మంచి కథలతో భవిష్యత్తు మీరు రియల్ ఎస్టేట్లో ఏ విధంగా అయితే విన్ అవుతున్నారో ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి పెద్ద బ్యానర్లో నేను హీరోగా రావడం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే రేపు డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతుందండి ఈ సినిమా. నా బిఫోర్ మూవీస్ ఏ విధంగా అయితే మీరు ఎంకరేజ్ చేశారో ఈ సినిమాని అలాగే ఎంకరేజ్ చేయండి. అండ్ అలాగే మా అందమైన విలన్ రఘు కొంచెం యాక్ట్ చేయడం చాలా హ్యాపీ అండి. పలాసతో అన్న ఒక ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాలో. నాకు నిజంగా అన్న విలన్ కూడా నా అదృష్టం, ఎందుకంటే ఒక తెలుగు విలన్ ప్రతిదీ మేము ఇద్దరు అండర్స్టాండింగ్లో చేసాం. మాకు ఉన్నటువంటి లిమిటెడ్ గ్రూప్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు తక్కువ మంది. ఒక హిస్టారికల్ ప్లేస్, ఆ హిస్టారికల్ ప్లేస్కున్న ఒక గొప్ప ప్రాసెస్ ఏంటంటే మైసూర్ దగ్గర మేల్కోట దగ్గర ఉన్నటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. అక్కడ స్థల పురాణం ఏం చెప్తారంటే కృష్ణ భగవానుడు అక్కడి నుంచే వెళ్ళి కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పాడు అనేది ఒక నానుడు అక్కడ. ఆ స్థల పురాణం గొప్పదనం. అటువంటి టెంపుల్ మాకు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్కి, ఎందుకంటే అప్పుడు కరోనా ఫస్ట్ లాక్డౌన్ టైంలో చాలా కష్టపడ్డాము ఆ లొకేషన్ క్యాచ్ చేయడానికి. సో ప్రొడ్యూసర్ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అండ్ భారీగా ఆ లొకేషన్కే చాలా ఖర్చు పెట్టి మాకు ఆ టెంపుల్ ఇచ్చినందుకు అందుకే అంత గ్రాండ్గా కనపడుతుంది సినిమా. థ్యాంక్ యూ అన్న, వన్ మోర్ వన్ మోర్ టైం. అలాగే రేపు 25th సినిమా 100% మీ ముందుకు వస్తుంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.